ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కారణం ఏంటంటే మా యొక్క మైనారిటీ మోర్చా విశాఖపట్నం బ్రాంచ్ కి కొత్త కమిటీని నూతన కమిటీని అపాయింట్ చేయడం జరిగింది తప్పకుండా మా కమిటీ నేను అందరూ కలిసి ఏకగ్రీవంగా శ్రమించి మా మీద పెట్టిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా పార్టీ బాధ్యతలను నెరవేరుస్తానని కూడా నేను మీ అందరికి విన్నవించుకుంటున్నాను నా ప్రధాని ప్రీతిమ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదిన సందర్భంగా ఆయన 90వ జన్మదిన సందర్భంగా మేమందరం కూడా మా కమిటీ ద్వారా విశాఖపట్నంలో ఉన్న 72 వార్డులో కూడా కొన్ని జన్మదిన వేడుకలు అలాగే మోడీ గారు ప్రతిపాదించినటువంటి మన స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టి మన యొక్క మైనారిటీ ముస్లిం సోదరుల ఐక్యత తర్వాత ముస్లిం సోదరుల సభ్యత్వానికి తోడ్పడడానికి మేము అన్ని కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం సార్ కానీ ఆయన చేతల వల్ల చూపించి ముస్లింస్లో వాళ్ళు వేరు కాదు అందరూ ఒకటే అన్న లౌకిక భాగం చాటి ఈ దేశాభివృద్ధి ముఖ్యంగా చేపట్టిన కార్యక్రమాల ద్వారా మా ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా ఈ యొక్క మోడీ గారిని మద్దతు పలుకుతున్నాం।